హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం పొటాటో కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనకు కావాల్సినవి ఆనియన్, మీడియం సైజ్ పొటాటో, పచ్చిమిర్చి, ఆయిల్, సాల్ట్, బియ్యపిండి, ఇంకా కారం. చూడండి, ఇవి మనకు కావలసిన పదార్థాలు. చూడండి, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటోని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో అనేది నేను వేస్తున్నాను. మనం చేసేది పొటాటో కట్లెట్ కాబట్టి పొటాటో అనేది బాయిల్డ్ అనేది ఉండాలి. సో నేను పొటాటో అనేది బాయిల్ చేస్తున్నాను. చూడండి, వాటర్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశాక బాయిల్ చేసుకుందాం పొటాటోని. చూడండి, ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం చూడాలి. తర్వాత పీల్ అనేది నేను తీసేసుకున్నాను. చూడండి, తర్వాత పొటాటో అనేది ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. చూడండి, పొటాటో అనేది మొత్తం మ్యాష్ చేయండి. ఈ విధంగా ఏమీ గడ్డలు లేకుండా కూడా పొటాటో అనేది మ్యాష్ చేయండి. అంతలోపు మీరు ఒక ఎగ్ తీసుకోండి. ఎగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో అనేది కలిసేలాగా బీట్ చేసుకోండి. తర్వాత ఒక బాండి పెట్టుకున్నాను నేను. బాండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉండండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా నేను వేస్తున్నాను. చూడండి, కట్లెట్లో ఇవి పచ్చివాసన రాకుండా నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. చూడండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో అనేది నేను వేస్తున్నాను. గడ్డలు లేకుండా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా పొటాటో అనేది కలుపుతున్నాను. చూడండి చూడండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా చూడండి, పొటాటో ఆల్రెడీ బాయిల్ అయిందే కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకున్నాను. చూడండి, తర్వాత తగినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. అలాగే కార్న్ఫ్లోర్ బియ్యపిండి వేస్తున్నాను. చూడండి, క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మొత్తం మిశ్రమం కలిసేలాగా మీరు కలపండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిశ్రమం కలిసేలాగా కలపండి. మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా మిశ్రమం కలిసింది. కలిసిన తర్వాత చూడండి, కొంచెం ఉండల కింద చేసుకోవాలి. మనం కొంచెం మిశ్రమం తీసుకుని ఇలా ఉండల కింద చేసుకుని చూడండి, ఈ విధంగా బిల్లల కింద మనం చేసుకోవాలి. చూడండి, ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బిల్లల కింద చేయండి. చూడండి, ప్రతి మిశ్రమాన్ని కూడా ఈ విధంగా చేయండి. అప్పుడే కట్లెట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత కట్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీరు దీన్ని డీప్ ఫ్రై చేయొద్దు. ప్యాన్ పైన ఆయిల్ మీద హీట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ప్యాన్ పెట్టుకుని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, కట్లెట్ అనే దాన్ని నేను ఎగ్లో డిప్ చేసి నేను ప్యాన్ పైన వేస్తున్నాను. చూడండి, మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా డిప్ చేసి నేను ప్యాన్ పైన వేస్తున్నాను. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో కట్లెట్ అనేది వస్తుంది మనకి. చూడండి, అన్నీ ఈ విధంగా పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత మీరు ఆయిల్ వేసుకుని బోత్ సైడ్స్ కూడా మీరు ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. చూడండి, మన కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీ టేస్టీ పొటాటో కట్లెట్ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయింది.
మీ పిల్లలు కూడా చాలా ఈజీగా ఉంటుంది, నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, కట్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంది. టమాటో కెచప్తో సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.